ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక ఆదాయం నుంచి 1% ఆదాయాన్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు కేటాయించే విధంగా జీవోను జారీ చేయడం వలన హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా తిరుమల పుణ్యక్షేత్రాన్ని రాజకీయ క్షేత్రంగా మలచడం బాధాకరమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ధార్మిక సెల్ కో కన్వీనర్ మరియు హిందూ జనశక్తి రాష్ట్ర అధ్యక్షులు విజయశంకర్ ఫణీంద్ర మీడియా ముందు వాపోయారు. ఈ సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ నాయకులు కోడిపత్తి శర్మ మధు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయశంకర్ ఫణీంద్ర, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ధార్మిక సెల్ కో కన్వీనర్ని, హిందూ జనశక్తి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందువుల యొక్క మనోభావాలు, సాంప్రదాయాలు, సంస్కృతి దెబ్బతీసే విధంగా పనిగా పెట్టుకున్నటువంటి తరుణంలో ముఖ్యంగా ఆధ్యాత్మికంగా అయినటువంటి యొక్క తిరుమల తిరుపతి క్షేత్రం ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధమైన క్షేత్రంలో అక్కడ వచ్చినటువంటి హుండీ ఆదాయాన్ని వాళ్ళ సొంత లాభానికి, స్వలాభానికి వాడుకుంటూ, అంతేకాకుండా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ యొక్క ఏదైతే ప్రసాదాలు కానీ, ఆ యొక్క నియమ నిబంధనలు కానీ, వాళ్ళ యొక్క ట్రస్ట్ బోర్డు మెంబర్లు కానీ, ఇలా రకరకాలుగా హిందువుల యొక్క సాంప్రదాయ సంస్కృతుల్ని దెబ్బతీస్తూ ఇది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే రాజకీయ క్షేత్రంగా వాళ్ళు మలుచుకున్నటువంటి తీరు చాలా బాధాకరం. అందులో పోల్చుకుంటే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఏదైతే ఉందో 1% ఈ జీవీఎంసీకి మేము కేటాయిస్తున్నామని చెప్పేసి అని ఒక జీవో పాస్ చేయడం అనేది చాలా బాధాకరం. నిజంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, దేవాదాయ శాఖ మంత్రికి మేము సూటిగా ప్రశ్న పడుతున్నాం. మీకు నిజంగా సిగ్గు లజ్జ ఉంటే, మీలో దమ్ము ఉంటే, ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చర్చిల దగ్గర నుంచి కానీ, మసీదుల దగ్గర నుంచి కానీ ఒక్క రూపాయిని మీరు తెచ్చుకోగల దమ్ము మీకుందా అని అడుగుతున్నాం. నిజంగా ఇప్పుడు తిరుమలలో వచ్చిన ఆదాయాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ప్రధానికి, ఇప్పుడు ఒక హాస్పిటల్కి ఒక పిల్లోడిని తీసుకెళ్ళండి బాగాలేదంటే కనీసం మెడికల్ ఇది డెంగ్యూ కిట్లు ఏవి రాలేదండి, మా దగ్గర ఏం లేవండి, ఓన్లీ మలేరియా టెస్ట్ ఒకటే చేసాం అన్నట్టుగా మాట్లాడారు. నిజంగా అంతమంది ఈ దోమలకు గురయ్యి హాస్పిటల్ అంటే తిరిగితే సరైన మెడిసిన్ కూడా ఉండట్లేదు. ఇప్పుడు అలాంటి ఆదాయాన్ని ఒక బడికి, గుడికి, అదేవిధంగా ఒక హాస్పిటల్కి ఇంకా ఇది తిరుమలను డెవలప్మెంట్ చేయగా మిగిలితే ఈ విధంగా ఖర్చు పెట్టాలి కానీ అంతేగాని ఒక ఎమ్మెల్యే ఎంపీలు డెవలప్మెంట్ చేయవలసిన వీధులు అంటే మేము వీధుల్లో ఖర్చు పెడతాం అన్నది ఎంతవరకు అది కరెక్ట్? దీన్ని మీరు కొంచెం ఆలోచించి మార్గం తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హిందువుల మనోభావాలను కూడా దెబ్బతీసేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము అందుకనే విశ్వ హిందూ పరిషత్గా మేము చెప్తున్నాం, సనాతన భారతీయ ధర్మానికి అది నెలవైనటువంటి క్షేత్రం, ఆ క్షేత్రంలో ఉండవలసినటువంటి విలువలన్నింటినీ కూడా తీసేశారు. చిన్నపిల్లలకి పాలు ఇచ్చేటటువంటి విధానం లేదు, ప్రసాదం ఇచ్చేటటువంటి విధానం లేదు. గంటల తరబడి లైన్లో నుంచునేటప్పుడు ప్రసాదం పెట్టేవారు, ఆ ప్రసాదాన్ని కూడా ఈరోజు తొలగించేశారు. కారణం ఏంటంటే హిందువులందరినీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకొని వచ్చి రానున్న తరుణంలో ఈ వ్యవస్థ మొత్తాన్ని కూడా క్రైస్తవ వ్యవస్థగా మార్చుకోవాలనేటటువంటి ఈ జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్ర, ఆ కుట్రలో భాగంగానే హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ధర్మకర్తలందరినీ కూడా క్రైస్తవులు వేయటం ఎంత దుర్మార్గకరం ఆలోచించండి. ఇది హిందువులు ఆలోచించాల్సినటువంటి విషయం. హిందువులు ఎప్పుడు కూడాను చైతన్యం కాకుండా ఇదే విధంగా మౌనంగా కూర్చుంటే భవిష్యత్తులో సనాతన ధర్మం ఉండదు, హిందూ కుటుంబాలు కూడా ఉండవు. ఈ ప్రభుత్వం చేసేటటువంటి ఎత్తుగడలో ఆంధ్రప్రదేశ్లో టోటల్గా హిందువులను నిర్వీర్యం చేస్తారనేటటువంటి విషయాన్ని హిందువులు గమనించాలి. హిందూ దేవాలయాల మీద జరుగుతున్నటువంటి ఈ కుట్రలను హిందువులు ప్రతిఘటించకపోతే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఏ దేవుడు ఉండదు, ఏ దేవత ఉండదు అనేటటువంటిది విశ్వ హిందూ పరిషత్ ప్రతి హిందూకి తెలియజేస్తుంది.